కేంద్రమే ఏర్పాటు చేయనున్నది 4000 మెగావాట్లు అదనంగా. అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈలోగా జాతీయ స్థాయిలో కావలసినంత ఉత్పత్తి కరెంటు ఉంది. దాన్ని మనం తక్కువ ధరకే కొనుగో అమ్ముతున్నాయి అన్ని కంపెనీలు. ఆ తక్కువ ధరకు దొరికే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజుల్లో మేము చేసినటువంటి సూచన. ఈ 3 సూచనలు ప్రధానంగా, 1 కేంద్రం నుంచి వచ్చే కరెంటును మనం వాడుకోవటం చట్ట ప్రకారంగా, 2వది మనం ఉత్పత్తిని పెంచుకోవటానికి చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. సాంప్రదాయక ఏతరమైనటువంటి మనకు ఇంధన ఉత్పత్తికి కూడా సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని. 3వది ఏంటంటే జాతీయ స్థాయిలో మిగులుంది మనకు లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న మిగుల్ని మనం తక్కువ ధరకే కొనుక్కొని మన అవసరాలను మనం తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు అనే 3 సూచనలు ఆ రోజుల్లో చేయటం జరిగింది. మీరు అన్నారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయవచ్చునా అని, ఇంతకుముందు ఒక ప్రశ్న మీరు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయటానికి ఇది ఆటంకం అనేది కానే కాదు. వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తీర్పు మీద అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు, ఇది అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు, మొత్తంగానే విద్యుత్తు రంగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందా లేదా, న్యాయసమ్మతంగా వ్యవహరించిందా లేదా అనేదే ఇవాళ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు కావలసిన సమాచారం రాబట్టుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ దానికోసమే వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేశారు. కాబట్టి ఉన్న పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పటమే కానీ ఇది ఇంకొక ట్రిబ్యునల్ మీద వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నిర్ణయం కాదు, ఇది అప్పీలేట్ ట్రిబ్యునల్ కానే కాదు. మొదటిది. 2వది ఏంటంటే, ఇంతకుముందు రఘు చెప్పినట్టు చాలా అంశాలు దీంట్లో ఉన్నవి, అవి ఈ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వచ్చేవి కావు. ఈ 2 కారణాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.